అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనేటువంటి మా ప్రభుత్వ నిర్ణయాన్ని ఎక్కడికక్కడ అన్ని ప్రాంతాల ప్రజలు కూడా ఆహ్వానిస్తున్నటువంటి సందర్భంలో నిన్నటి నుంచి ఎల్లో మీడియా అంతా కూడా అసలు ఉత్తరాంధ్ర ప్రాంతం అసలు ఆంధ్రప్రదేశ్ లో లేనట్టు అసలు ఉత్తరాంధ్ర ప్రాంతానికి రాష్ట్రానికి సంబంధం లేనట్టు అసలు విశాఖపట్నానికి కార్యాలయాలు తరలింపు ఏ రకంగా చేసేస్తారు ఇది అన్యాయం అక్రమం అని చెప్పి ఈ రాష్ట్రానికి పొలిటికల్ టూరిస్టులుగా వస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గాని ఆయన కొడుకు గాని ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు గాని ఆయన దత్తపుత్రుడు గాని లేదా వారి సొంత మీడియా అయినటువంటి ఈ టీవీ ఛానల్స్ వరకు ఉన్నటువంటి పత్రికలు గాని టీవీ ఛానల్స్ గాని విపరీతమైనటువంటి బాధ ఈ ప్రాంతం మీద కోపం అన్నీ కూడా వ్యక్తపరుస్తున్నటువంటి సందర్భాన్ని కూడా ఈ రోజు పత్రికల్లో చూసాం వారి మీడియా ఛానల్స్ లో కూడా చూసాం అయితే వీరికి అసలు ఈ రాష్ట్రంలో మొన్న చంద్రబాబు నాయుడు గారు 50 రోజులు జైల్లో తప్ప ఈ రాష్ట్రంలో 50 రోజులు ఉన్నటువంటి సందర్భం ఒక్కడ చెప్పమనండి గడిచినటువంటి 4.5 సంవత్సరాలుగా గడిచినటువంటి 4.5 సంవత్సరాలుగా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్లో ఇల్లు కట్టుకున్నాడు ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా 2014 నుంచి 19 వరకు పనిచేస్తున్నటువంటి కాలంలో ఆయన ఇల్లు నిర్మాణం చేసుకునేది హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో ఇక 2019లో అధికారం కోల్పోయినటువంటి నాటి నుండి నేటి వరకు ఉంటుంది హైదరాబాద్లో అసలు ఈ రాష్ట్రానికి సంబంధం లేనటువంటి వ్యక్తులు ఈ రాష్ట్రంలో కేవలం పొలిటికల్ టూరిస్టులుగా పనిచేస్తున్నటువంటి ఈ చంద్రబాబు నాయుడు గారు సో కాల్డ్ మీడియా ఈ వికేంద్రీకరణ దాంట్లో భాగంగా తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని చూసి జీర్ణించుకోలేనటువంటి సందర్భాన్ని ఈ సందర్భంగా మీకు మీ ద్వారా ప్రజలకు కూడా గుర్తు చేస్తా ఉన్నా వారికి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు చూపించినటువంటి అమరావతి గ్రాఫిక్స్ అమరావతి ప్రాంతంలోనే మాత్రమే అక్కడి నుంచి మాత్రమే పరిపాలన జరగాలి అక్కడ ఏమీ లేకపోయినా ముఖ్యమంత్రి గారు అక్కడే కూర్చోవాలి చంద్రబాబు నాయుడు గారు సృష్టించినటువంటి ఒక మాయాజాలం నుంచే పరిపాలన జరగాలి ఈ రకమైనటువంటి ఆలోచనలు మాత్రమే ఉన్నాయి ఎక్కడ జగన్ మోహన్ రెడ్డి గారు విజయవాడ నుంచి విశాఖపట్నం వచ్చేస్తే వారు కొనుక్కున్నటువంటి భూముల తాలూకు విలువలు ఎక్కడ తగ్గిపోతాయి ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు రియల్ ఎస్టేట్ ఎక్కడ పడిపోతుంది ఇదే చంద్రబాబు నాయుడు గారు బినామీలకు సంబంధించినటువంటి భూముల విలువ ఎక్కడ తగ్గిపోతుంది అనేటువంటి బాధ మాత్రమే కనబడుతుంది తప్ప తద్వారా ఈ ఉత్తరాంధ్ర ప్రాంతం రాష్ట్రంలోనే అత్యంత వెనుకబాటుతనంలో ఉన్నటువంటి ఉత్తరాంధ్ర ప్రాంతంకి మంచి జరుగుతుంది తద్వారా ఈ ప్రాంతానికి భవిష్యత్తు ఉంటుంది రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అత్యంత శక్తివంతమైనటువంటి నగరాల్లో విశాఖపట్నం రేపు ఈ రాష్ట్రాన్ని నడిపించగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి నగరం విశాఖపట్నం అటువంటి ప్రాంతం నుంచి ముఖ్యమంత్రి పరిపాలన చేస్తే వచ్చేటువంటి పెట్టుబడులకు సంబంధించి గాని రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి గాని మంచి జరుగుతున్నటువంటి కనీస ఆలోచన కూడా వీరికి లేకపోవడం అనేటువంటి చాలా బాధాకరం వీరు అనేక సందర్భాల్లో విశాఖపట్నం పేరెత్తినప్పుడల్లా విశాఖపట్నం నుంచి పరిపాలన మొదలు పెడతాం అన్నప్పుడు ప్రతిసారి ఈ ప్రాంతం మీద బురజల్లేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు సరే తండ్రి కొడుకులు చంద్రబాబు నాయుడు గాని లోకేష్ గాని వీరి మాటలు పక్కన పెడతాం ఈరోజు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి అచ్చెన్నాయుడు ఈ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి ఆయన కూడా ఈ ప్రాంతం ఏమైపోయినా పర్వాలేదు చంద్రబాబు నాయుడు గారి తాలూకు ఆలోచనలో ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారాల కోసం అవసరమైతే మనకి జన్మనిచ్చి మనకి రాజకీయ భవిష్యత్తు ఇచ్చినటువంటి ఈ ప్రాంతాన్ని కూడా వెన్నుపోటు పొడిచేద్దాం అనేటువంటి ఆలోచన మాత్రమే ఈ వ్యక్తులకు ఉండడం అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయం వీరిని ఈ ప్రాంత ప్రజలు క్షమించరు వీరి ఆలోచనలు కానీ వీరు చేసినటువంటి నిర్ణయాలు కానీ వీరు మాట్లాడినటువంటి మాటలు కానీ దీన్ని తీవ్రంగా ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలు ఖండిస్తారనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నా